పాన్ కార్డ్ చాలా ముఖ్యమైన ఫైనాన్షియల్ ఐడి. ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలంటే పాన్ కార్డ్ తప్పనిసరి. అయితే ఒక వ్యక్తి దగ్గర ఒకే పాన్ కార్డు ఉండాలి, ఒకటి కన్నా ఎక్కువ పాన్ కార్డులు ఉంటే అది నేరమే. మరి ఏం చేయాలో తెలుసుకుందాం. మీ దగ్గర ఒకటి కన్నా ఎక్కువ పాన్ కార్డులు ఉన్నట్లయితే ఆదాయ పన్ను చట్టాల కింద మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139A కింద ఒక వ్యక్తి దగ్గర ఒకే పాన్ కార్డు ఉండాలి, ఒకటి కన్నా ఎక్కువ పాన్ కార్డులు ఉన్నట్లయితే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 272B కింద రూపాయలు 10,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మరి మీ దగ్గర ఒకటి కన్నా ఎక్కువ పాన్ కార్డులు ఉన్నాయా, ఆదాయ పన్ను శాఖ గమనించట్లేదని రెండో పాన్ కార్డు కూడా మెయింటైన్ చేస్తున్నారా, అయితే జాగ్రత్త. మీ దగ్గర ఒకటి కన్నా ఎక్కువ పాన్ కార్డులు ఉన్నట్లయితే సరెండర్ చేసే అవకాశం కల్పిస్తోంది ఆదాయపు పన్ను శాఖ. మీరు ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో మీ పాన్ సరెండర్ చేయవచ్చు. ఆన్లైన్లో పాన్ కార్డ్ సరెండర్ చేయాలంటే ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లో సరెండర్ డూప్లికేట్ పాన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మీ వ్యక్తిగత వివరాలతో పాటు మీ దగ్గర అదనంగా ఉన్న పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి. సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. ఆఫ్లైన్లోనూ మీ పాన్ సరెండర్ చేయవచ్చు. ఇందుకోసం మీరు ఆదాయ పన్ను శాఖ అధికారికి లేఖ రాయాల్సి ఉంటుంది. మీ వ్యక్తిగత వివరాలు, పాన్ నెంబర్ వివరాలను వెల్లడించాలి. దగ్గరలోని ఆదాయ పన్ను శాఖ కార్యాలయంలో మీ లేఖను డిపాజిట్ చేసి అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలి. మీ దగ్గర అదనంగా ఉన్న పాన్ కార్డు క్యాన్సిల్ అవుతుంది. పాన్ కార్డ్ పోతే కొత్త పాన్ కార్డ్ తీసుకుందామని అనుకుంటారు, తెలియకుండా రెండో పాన్ కార్డు దరఖాస్తు చేస్తారు. అలా కాకుండా మీ దగ్గర గతంలో ఉన్న పాన్ కార్డుకే డూప్లికేట్ తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ పాన్ నెంబర్ మీకు గుర్తులేనట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో నో యువర్ పాన్ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీ పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ వెల్లడించాల్సి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ వర్షీ టీవీ ఛానల్. థ్యాంక్ యూ.